విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీసిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీసిక్స్ ఛానల్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ పని చేసినా దాని వెనక బలమైన కారణం ఉంటుంది. మోడీ ప్రతి విషయంలోనూ స్పెషలైజేషనే. ఈ క్రమంలోనే వారణాసి నియోజకవర్గానికి ముచ్చటగా మూడోసారి నామినేషన్ దాఖలు చేసిన సమయంలో కూడా ఓ ప్రత్యేకత యావత్ దేశాన్ని ఆకర్షించింది. నరేంద్ర మోడీ నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలో ఆయన వెంట ఉన్న ఆ నలుగురు ఇప్పుడు ప్రపంచంలోనే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. అందులో ఒకరు మాత్రం మరీ ప్రత్యేకంగా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధాని మోడీ నామినేషన్ అందించే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెనకాల కూర్చోగా ప్రధాని మోడీ పక్కనే కూర్చున్న సాధువే ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్. ఇంతకీ చెప్పలేదు కదూ ఆ సాధువు ఎవరో తెలుసా? అందరి దృష్టిని ఆకర్షించిన ఆయనే పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్. ఇక మోడీ పక్కనే ఉన్న ఆ శాస్త్రిగారు ఎవరన్న ఆసక్తి నెటిజనంలో పెరగటంతో సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. ఎవరి శాస్త్రి? సాధువు ఎక్కడివాడు? ఏం చేస్తారు? ప్రధాని మోడీకి ఆయనకు ఉన్న సంబంధమేంటి? వీటిపైనే సెర్చ్ చేసిన నెటిజన్లు ఇక వారిద్దరి ఫోటోలు వీడియోలతో సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు చేసుకున్నారు. ఇంతకీ ఆ శాస్త్రి గారు ఎవరనుకుంటున్నారా? విషయానికొస్తే జనవరి 22వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగిన సమయంలో పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ పేరు వార్తల్లోకొచ్చింది. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయటానికి ముహూర్తం పెట్టింది ఈ పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్. ఆయన పూర్వీకులు తమిళనాడు తంజావూరులోని తిరువిసనల్లూర్ గ్రామానికి చెందినవారు. ఇక 66 ఏళ్ల పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ జ్యోతిష్య శాస్త్రం, భారతీయ వేదాలను ఔపోసన పెట్టిన ప్రముఖ పండితుడిగా పేరుగాంచారు. పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ కుటుంబం ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య సంస్కృతికి నిలయంగా మారింది. పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ తాత రామచంద్ర శాస్త్రి కృష్ణ యజుర్వేద సంప్రదాయానికి చెందినవారు. రామేశ్వరంలోని రామసేతు వద్ద ఉన్న ఆ ఇసుకను తీసుకుని రామచంద్ర శాస్త్రి కాలినడకన 19వ శతాబ్దంలోనే ప్రయాగరాజ్ చేరుకున్నారని, ఆ ఇసుకతో ప్రయాగరాజులోని గంగానదిలో శివలింగాన్ని తయారు చేసి కాశీకి వచ్చినట్లు పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ పేర్కొన్నారు. అప్పుడు కాశీలో ఉన్న పండితులు రామచంద్ర శాస్త్రిని అక్కడ స్థిరపడేందుకు అంగీకరించడానికి ముందు దాదాపు 35 రోజుల పాటు ఆయన జ్ఞానాన్ని పరిశీలించి మెచ్చుకున్నారట. ఇక పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ తండ్రి లక్ష్మణ్ శాస్త్రి 1921లో కాశీ నరేష్ మహారాజ ప్రభు నారాయణ్ సింగ్తో పాటు దేశంలోని చాలామంది దాతల సహకారంతో శ్రీ వల్లభరామ్ శాలిగ్రామ్ సంఘ వేద విద్యాలయ అనే వైదిక సంస్థను ప్రారంభించారు. జ్యోతిష పండితులైన పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ తండ్రి స్థాపించిన సంఘ వేద విద్యాలయ ప్రధాన పూజారిగా ఉన్నారిప్పుడు. ఆయనే అయోధ్య రామాలయ శంకుస్థాపనకు ప్రాణప్రతిష్ఠకు ముహూర్తాన్ని నిర్ణయించారు. గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ కాశీకి చెందిన గౌరవనీయమైన పండితుడు. జ్యోతిష్యం మరియు వేదజ్ఞానంలో అసమానమైన నైపుణ్యానికి పేరుగాంచారాయన. అతని పాండిత్యం ఎలా ఉంటుంది అంటే గ్రహాల కదలికలు, నక్షత్ర రాశులు, శుభ సమయాలు మరియు భారతీయ సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు వీటన్నిటినీ పూర్తిగా ఔపాసన పెట్టారు. భారతదేశంలోని ప్రతి పండితుడు ఏవైనా ఆధ్యాత్మిక సమస్యలుంటే ఖచ్చితంగా వారి దగ్గరకు వెళ్తారు. అందుకనే ఎంతో పెద్ద పెద్దవారు ఇప్పటికీ యజ్ఞాలు, హోమాలు, యాగాలు, వేదాల్లో ఉన్న ధర్మ సందేహాలు తీర్చుకోవడానికి వారి వద్దకే కాశీకి వెళ్తారట. పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ తమిళనాడు నుంచి వచ్చినప్పటికీ వారు పురాతన నగరంలోని సంఘవేద విద్యాలయంలో నివసించే కాశీలోని మీఘాట్ ప్రాంతాన్ని తన నివాసంగా చేసుకొని ఎంతో మందికి
ఆధ్యాత్మిక పాఠశాల ఏర్పాటు చేసి తన దిశా నిర్దేశం భావి తరాలకు అందిస్తున్నారు. రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి.